ప్రకాశం జిల్లా దోర్నాలలో వాలంటీర్ల సేవల సత్కార వేడుకల కార్యక్రమంలో తాజా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. మాదిక కార్పొరేషన్ చైర్మన్ కనకారావు ఈ కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ సచివాలయం అంటే అభివృద్ధికి సంక్షేమ సమాచార కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ప్రజల సమస్యలను పరిష్కారం చేసే పరిష్కార కేంద్రంగా ప్రజల యొక్క బాగోగులు చూసే ఆధునిక దేవాలయంగా గ్రామ సచివాలయం విరజిల్లాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షనన్నారు. తాజా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా డోర్నాల మండలంలో ఉన్న వాలంటీర్లకు 240 మందికి సేవామిత్ర పురస్కారాలు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, 5 మందికి సేవారత్న పురస్కారాలు, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు, ఒకరికి 30,000 రూపాయలు సేవా వజ్ర పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. ఎన్నికలైన వెంటనే 6 నెలల్లో పూర్తి చేయడం పూర్తి చేస్తే నిలబెట్టుకుంటే దాన్ని అమలు చేస్తే దాన్ని విశ్వసనీయత అంటారు, దాన్ని నమ్మకం అంటారు, దాన్ని భరోసా అంటారు. అంతేగాని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని మర్చిపోయి చివరగా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తిగా ప్రజల్ని విస్మరించి, అవతాతలను విస్మరించి, మహిళల్ని విస్మరించి ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికల 6 నెలల ముందు మళ్ళా హామీలు తీసుకొస్తే దాన్ని మోసం అంటారు, దాన్ని వంచన అంటారు, దాన్ని దగ అంటారు. తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మోసం, వంచన, దగ చేసి ఏ విధంగా నవ్వులపాలై, ఏ విధంగా ప్రజల చిత్కారాన్ని మరి స్వీకరించి ఏ విధంగా అధికారానికి దూరమైందో మనం చూస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజా ఆమోదం పొందినటువంటి ఒక ప్రభుత్వం, ప్రజల యొక్క పూర్తి మన్ననలను పొంది, మామూలు అట్లా ఇట్లా మరి నమ్మకం కాదు, 175 సీట్లకు గాను 151 సీట్లు అంటే సుమారు 50% పైచులకు మరి ఓటర్లు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈరోజు అవకాశం ఇచ్చి మేము అడిగాం ఒక్క అవకాశం ఇవ్వండి, జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి, మంచి పరిపాలన అందిస్తామని చెప్పిన మాటకు వారు నమ్మి మరి ఈరోజు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తే ఈ యొక్క 34 నెలల కాలంలో ఏ విధంగా నవరత్నాలన్నింటినీ అమలు చేస్తూ, ఇచ్చిన మాటలన్నింటినీ అమలు చేస్తూ, ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతు భరోసా అయితే మనం చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కంటి వెలుగు మనం చెప్పలేదు, ఆయనే చేస్తూ ఉన్నాం. విద్యా కానుక, గోరుబుద్ధులు సచివాలయమే లేదంట కదా, సచివాలయమే కట్టలేదంట కదా, వాళ్ళు వేడ కూర్చుంటున్నాం. పంచాయత్ ఆఫీస్ ఎక్కడ? పంచాయత్ ఇక్కడ సార్, దూరం ఆఫీస్. పని చేసేదో చింతల, నువ్వు కూర్చునేది ఎక్కడ? ఓపి చేసుకోవాలి, ఉండాలి అక్కడే ప్లేస్లో ఉండాలా? మీరు గ్రామ సచివాలయం స్థలం తీసుకొని కట్టించండి అది. మీరు ఏడవల్లి అరవింద్లో కూర్చుంటా, అంతే 5 మందినా? ఇంకా 10 మందిగా నేను ఉండేది నాకు రాజు. ఫిషరీసా? ఫిషరీస్ ఎక్కడ కావాలి? వాళ్ళకు ఉంటారు కార్మికుల్లో కూర్చుంటారు. అంటే ఇక్కడ ఏ పంచాయతీలో ఉన్నారు ఫిషరీస్? పల్లకుంటలో. వాళ్ళ డ్యూటీస్ ఏంటి? వాళ్ళ డ్యూటీస్ మా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్. వర్క్ చార్ట్ సరిగ్గా లేదు, వర్క్ చార్ట్ నేను మాట్లాడతా లేదు. నువ్వు మాట్లాడు మరి.
అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వాలంటీర్లందరికీ సచివాలయ వ్యవస్థకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పోలీస్ శాఖ వారికి అలాగే దొర్నాల మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజానికానందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రం మొత్తం ఈ నెల ఉగాది పురస్కారాల పండగలా ఉంది ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందుకు తీసుకువచ్చారు అందులో భాగంగా ఎటువంటి అవినీతి జరగకుండా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కుల మత ప్రాంత పార్టీలతో అతితంగా ఎటువంటి అవినీతి జరగకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు సచివాలయ వ్యవస్థను నిర్మించి వారి ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లను మన ముందుకు తీసుకువచ్చారు ఈ గ్రామ వార్డు వాలంటీర్లు 1వ తారీఖు రాగానే పెన్షన్లు లబ్ధిదారులైన వారందరికీ కూడా అవతాతలకి పొద్దున్నే లెగిసి వారి ఎదుట నించొని పింఛన్ అందజేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే వారాల పాటు బ్యాంకుల ముందు ఎదురు చూస్తూ నిరసించిపోయేవాళ్ళు కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నారు ఇది అభినందనీయం మన జగనన్న గారికి పాదాభివందనం అమ్మిరెడ్డి రామరెడ్డి గారికి అలాగే ఎంపీపీలందరికీ మన దొర్నాల మండల ఎంపీపీ గుమ్మా పద్మత వాలంటీర్ల మార్పులకే శ్రీకారం చుట్టారని భావిస్తున్నాను అదే విధంగా తమ లాభాన్ని కొంత మానుకొని పొరుగువారికి సహాయపడే మంచి మనసున్న మనుషులు ఎవరంటే వాలంటీర్లని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అందించే కార్యక్రమాలన్నింటినీ ఈ వాలంటీర్లు ఒకవైపు సచివాలయము మరొక వైపు వాలంటీర్లు ప్రతి గ్రామంలో గడప గడపన మానవ సేవయే మాధవ సేవ అనే నానుడిని నిజం చేస్తూ నిస్వార్థకంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా కులాలు మతాలు అనే భేదం లేకుండా రాజకీయాలు పార్టీలు అనే భేదం లేకుండా ఈ సేవలు అందిస్తున్న వాలంటీర్లందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతలందరికీ పింఛన్ ఇచ్చి వాళ్ళ ముఖాన్ని చిరునవ్వు చూస్తున్నారు ఈ వాలంటీర్లని చెప్పబోతున్నాం అదే విధంగా ఈ ప్రతిభను గుర్తించి మన జగనన్న సేవామిత్ర సేవావజ్ర అనే పురస్కారాలు అందజేయడం నాకెంతో గర్వకారణంగా ఉంది ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం అందజేస్తున్న ఈ పురస్కారాలు మీ అందరిలో మంచి ఉత్సాహాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఈ పురస్కారాలు మరిన్ని సాధించి మన ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సభా అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్